క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభము కలుగును గాక. కీర్తనలు 89వ కీర్తన 3వ వచనం. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మనవినికిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు ప్రభువారి ఉన్నతమైన కృప మనను నిత్యము బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని చేత ఏర్పరచుకునేటువంటి వారు, అనగా చోజన్ పీపుల్గా ఎవరైతే ఉన్నారో వారికి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగంలో దేవుడు మాట్లాడినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదము, నీ సంతానమును నేను స్థిరపరుస్తాను, అయితే నేను ఏర్పరచుకున్నటువంటి ప్రజలుగా నీవు ఉన్నట్లయితే నీకు నీ కుటుంబానికి క్షేమం విస్తరింపజేస్తానని ప్రభు అన్నారు. ఎవరు ఈ ప్రజలు అంటే నిబంధన చేయబడినటువంటి వారు. నిబంధన అనగా ఒక అమూల్యమైనటువంటి వస్తువు మన పక్షాన సమర్పించబడినప్పుడు ఆ నిబంధనకు, ఆ ఒప్పందానికి విలువ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం నీ కొరకై నా కొరకై సిలువలో చిందించబడ్డాన్ని బట్టి నూతన నిబంధనలో మనము జ్ఞాపకం చేసుకోబడ్డాం, దేవునితో సమాధానపరచబడ్డాం. క్రీస్తు యేసు యొక్క సిలువ మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి యేసు ప్రభువారి యొక్క సిలువ రక్తంలో ఎవరైతే కడుగుబడ్డారో వారు నూతన నిబంధన ప్రజలని మనము గమనిక చేసుకోవాలి. ఆ ప్రకారంగా మనం ఎప్పుడైతే ప్రభువును అంగీకరించిన బిడ్డలుగా మనం ఉంటామో ప్రభువు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆధిక్యతలు, ఏర్పరచబడిన వారి నిమిత్తమై ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, లూకాసువార్త 18:7 ప్రకారంగా ఏర్పరచబడిన వారి యొక్క ప్రార్థన మనవిని ఆయన అంగీకరిస్తానని వాగ్దానం చేశారు. అయితే కొందరు, అనగా యెషయా 1:15 ప్రకారంగాను, అలాగనే యిర్మీయా 11:14 ప్రకారంగాను, ఎవరైతే దేవుని నిబంధనకు లోబడలేదో, ఎవరి చేతులైతే ఇంకను రక్తంతో తడిసినవిగా ఉన్నాయో, ఎవరైతే తిరుగుబాటు చేసేవారికి ఉన్నారో వారి మనవిని నేను వినను అని ప్రభు వాగ్దానం అంటున్నారు. అయితే ప్రభు వింటాను అని చెప్పినట్టు ప్రభు విననేరుకుంటున్నట్లుగా యెహోవా ఆ చెవులు మందము కాలేదు అని యెషయా 58 మాట్లాడిన ప్రభు ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నారంటే, ఆయన నిబంధనను ఏ ప్రజలైతే త్రోసివేశారో, తృణీకరించారో వారి యొక్క మనవి నేను వినను అని ప్రభు వారు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో నీవు ఆయన స్వరాన్ని విన్నట్లయితే, ఆయనకు లోబడినట్లయితే, ఆయనను వెంబడించినట్లయితే ఆయన మన ప్రార్థనలను తప్పక ఆయన విని జవాబునిచ్చే దేవునిగా ఉంటాడు. అలాగనే ఏర్పరచబడిన వారి నిమిత్తమై శ్రమలు తక్కువ చేయబడతాయి. మార్కు 13:20 ప్రకారంగా శ్రమలు తక్కువ చేయబడతాయి అంటే ఆ ట్రిబ్యులేషన్లో నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. అలాగనే ఏర్పరచబడిన వారిని ప్రభు ప్రోగు చేస్తారని వాగ్దానం చేస్తాడు. భూదిగంతాలలో ఎక్కడ ఉన్నా ఆయన రాకడలో వారందరూ కూడా ప్రోగు చేయబడతారు. మత్తయి 24:31 ప్రకారంగా. కాబట్టి రోజున ఏర్పరచబడిన వారి నిమిత్తమైన ఆశీర్వాదాలు మనము, మన పిల్లలు, మన కుటుంబాలు పొందినట్లుగా ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకుని ఆయన సన్నిధిలో నిందారహితంగా నడిచే వారికి ఉందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిబంధన రక్తంలో కడుగుబడినటువంటి వారిగా మనము, మన ఆశీర్వాదాలను పొందిన వారిగా మనము జీవితాన్ని ప్రారంభించి కొనసాగించుదాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా ప్రభు, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రశస్తమైన ఈ సమయాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. దయగలిగిన మా తండ్రి, మీరు ఆకడలో మేము కూడా ఎత్తబడేటువంటి ఆ గుంపులో ప్రభా మేము కూడా ఉండడానికి మీరు కృప చూపారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో మా తండ్రి మీకు ఇష్టమైన వారిగా జీవించడానికి సహాయం చేయండి. మీ వాక్యం చేత బలపరిచి నడిపించండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకును ఆయన నిబంధన ప్రజలుగా, ఏర్పరచబడినటువంటి ప్రజలుగా ఉండడానికి తీర్మానపరుచుకుని ప్రభువుకు తన జీవితం అప్పగించుకున్న ప్రతి విశ్వాసికిని ఈ పరిచర్యకును సదాకాలం తోడుండునుగాక. ఆమేన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఎస్ సల్మన్ రాజు, సుధా సల్మన్.